పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు బేహద్దు విశ్వ మహాపరివర్తనకు బాపుకు సంపూర్ణ సమర్పణ అయిపోండి. అనగా మీ దగ్గర ఏమి పాతవి అనేది ఉండకుండా చూసుకోండి. తనువుకు సంబంధించిన ఏ రకమైన సమస్య అయినా, మనసుకు సంబంధించిన ఏ లోపమైనా, ఏ బలహీనతలైనా సరే, ధనమునకు సంబంధించిన అనగా వ్యాపార వ్యవహారాలు, లావాదేవులు, లాభ నష్టాలు అయినా సరే, మీ సంపర్కంలోకి వచ్చేటువంటి ఆత్మల యొక్క సంస్కారాలు, వారి యొక్క నడవడిక తోటి మీకు వచ్చే సమస్య అయినా సరే, అనగా మీ అమ్మ కావచ్చు, భార్య, పిల్లలు కావచ్చు, ఎలాంటి సంస్కారాలున్న ఆత్మ యొక్క ఖాతాలైనా సరే, ఏది మీ ఎదురుగా వచ్చినా అది బాపుకు అప్పచెప్పండి. ఎందుకంటే మీరు ఆత్మగా ఒక్క బాపుకు చెందిన వారే. వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ జన్మ ఖాతాలు కదా, వారి ద్వారా వచ్చేవి మీవి కాదు. అందుకని మీరు ఒక బాపు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని అనుకోండి. అప్పుడు మీ తనువు, మీ మనసు, మీ ధనము, సంబంధ సంపర్కంలోకి వచ్చేవి అన్నీ కూడా మారిపోతాయి, సరైపోతూ ఉంటాయి. ఏది జరుగుతున్నా అప్పుడు బాపు చూస్తారు, బాధ్యుడు ఆయనే, బాపు కనుక జరుగుతున్న అన్నిటిలో కూడా కళ్యాణమే ఉంటుంది. మీ ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ కళ్యాణమే నిండి ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ బేహద్ బాప్ ఇప్పుడు తన ఆజ్ఞాకారి, వఫాదార్, ఫర్మాందార్ మరియు ఇమాందార్. ఆజ్ఞాకారి విశ్వాసపాత్రులైన, బాధ్యతాయుతమైన పిల్లల పైనే తన దృష్టి ఉంది. మరి తన హృదయంలో ఉన్నటువంటి పిల్లలను సంభాళించక ఇంకెవరిని సంభాళిస్తారు? మీరంతా కూడా బాపు హృదయంలో ఉన్న రత్నాలు, బాపు హృదయంలోని మొక్కలు మీరంతా. కాబట్టి వచ్చే మీరు బాపుకు బలిహారం కండి, అనగా సంపూర్ణ సమర్పణ అయిపోండి. ఇప్పటి వరకు నాది నాది అని దేన్నైతే మీరు అనుకుంటూ ఉన్నారో, తమ మనసు, బుద్ధిని కూడా ఈ మనసు నాది, ఈ బుద్ధి నాది అనుకుంటూ ఉన్నారు కదా, వాటిని కూడా చక్కటి పద్ధతిగా నడిపించి దాని ద్వారా శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేయించగలరు. అందుకని పిల్లలు, ఇప్పుడు మీరు దీని గురించి, ఎవరి గురించి ఆలోచించడం ఆపేయండి. ఏది జరిగినా సరే ఒక్క సెకండ్ కంటే తక్కువ సమయంలో బాపు ఇది అని చెప్పేసేయండి. అంత నిశ్చయంగా, ధైర్యంగా ఉండటం కూడా ఇప్పుడు చాలా చాలా అవసరం. ఎంతెంతగా మీరు నిశ్చయంగా ఉంటారో మీకు అంతంతగా విజయం లభిస్తుంది. నిశ్చయ బుద్ధి విజయంతి, నిశ్చింతగా ఉంటే విజయం తథ్యం. అచ్చా, పరం శాంతి, నమస్తే.